నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకవైపు ధరణిని తీసుకొచ్చింది, విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ధరణి రద్దు గురించి చర్చ జరుగుతుంటే, మరోవైపు విఆర్ఓల అంశం కూడా చర్చకు వస్తూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ విఆర్ఓ జేఏసీఆర్ నాయకులు అయితే మనతో ఉన్నారు. వారితో మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ఏం కోరుకుంటున్నారు, రద్దును వెనక్కి తీసుకోవాలనే చర్చ వాళ్ళు ఏం చెప్తారో మరిన్ని తెలుసుకుందాం. మనతో పాటు గోల్కొండ సతీష్ గారు ఉన్నారు, జేఏసీ చైర్మన్ గారు. ఏం చెప్తారండి మీరు, గత గవర్నమెంట్ మాత్రం విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసింది, ధరణిని తీసుకొచ్చింది, మీరంతా మొత్తం మీ పైన బురదయ్యే ప్రయత్నం కూడా చేసింది డైరెక్ట్గా. మీరు ఇప్పుడు రిప్రజెంటేషన్ కూడా ఇస్తున్నారు ఈ ప్రభుత్వానికి, ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? 2007 గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళగల అనుభవము చాణిక్య నీతి ఉన్నటువంటి ఈ రెవెన్యూ శాఖలో కీలకమైన విధులు నిర్వహించడానికి గ్రామ లెవెల్లో ఒక అధికారిని పెట్టాలన్న ఒక ఉద్దేశంతో ఆనాడు 2007 గ్రామ రెవెన్యూ వ్యవస్థను తీసుకొచ్చి గ్రామానికి దాదాపు ఒక 5,000 జనాభాకు ఒక క్లస్టర్గా నిర్ణయం చేసి ఆ క్లస్టర్కు ఒక విఆర్ఓగా నామకరణం చేసి ఒక రెవెన్యూ అధికారిని నియమించడం జరిగింది. 2007 నుండి 2018-19 వరకు అద్భుతమైన సర్వీస్ చేస్తూ అటు ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారధిగా ఉండి ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందే విధంగా నిజమైన లబ్ధిదారిని ఎంపిక చేసి ఆ సంక్షేమ పథకాన్ని వారి ఇంటి వద్దకు తీసుకెళ్ళి వాళ్ళ గడపకు వెళ్ళి వాళ్ళ డోరు తట్టి ఆ సంక్షేమ పథకాన్ని వారికి అందించిన చరిత్ర రెవెన్యూ శాఖలో గ్రామ రెవెన్యూ అధికారి అలాంటి విధులు నిర్వహించారు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్రం రావడానికి రెవెన్యూ శాఖ కీలకమైన భూమిక, అందులో ఉన్న ఉద్యోగులు కీలకమైన భూమిక పోషించడం జరిగింది. ఆనాడు ప్రభుత్వ కార్యాలయాలకు ఆంధ్ర పాలకుల పెత్తందారితనము ఎల్లగొట్టాలి, పారదేయాలని చెప్పేసి ఆనాడు మరి 10 కలెక్టర్ ఆఫీసు కార్యాలయాలకు తాళాలు వేసి అలాంటి ఉద్యమాలు నడిపినాం. మరి ఒక విఆర్ఓ జేఏసీగా నేను ఉన్నప్పటికీ ఆనాడు తెలంగాణ ఉద్యోగ ఉద్యమ జేఏసీలో కోచైర్మన్గా పనిచేసి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో ఆనాడు నేను రబ్బర్ బుల్లెట్కి కూడా గురి కావడం జరిగింది. రక్తం అంటే తెలంగాణ రాష్ట్రం రావడానికి మా రక్తాన్ని చిందించినాం. అంటే రెవెన్యూ ఉద్యోగిగా రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నటువంటి విఆర్ఓగా జేఏసీ నాయకునిగా మా రక్తం చిందించినాం. మా రక్తం చిందించడం వలనే ఆనాడు తెలంగాణ ఏర్పడ్డది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఎన్నో కలలు కన్నాం. అంటే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది, ఉద్యోగులకు న్యాయం జరుగుతుంది, విద్యార్థులకు న్యాయం జరుగుతుంది, ప్రజానీకానికి అందరు సబ్బండ జాతులకు వర్గాలకు అందరికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ఆశించి తెలంగాణ రాష్ట్రాన్ని వచ్చేటట్టుగా మేము కృషి చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొద్ది సంవత్సరాలలోనే మరి ఉద్యోగులపైన బురద జల్లి మరి ఉద్యోగులను చెడు ఉద్దేశంతో మరి రెవెన్యూ ఉద్యోగులను ఉద్దేశపూర్వకంగా వారిని ఒక దోషులుగా నిలబెట్టి వారిని ఒక నమస్తే తెలంగాణ పేపర్లో ధర్మగంట పేరుతో రెవెన్యూ ఉద్యోగులపైన ముఖ్యంగా విఆర్ఓలపైన తహసీల్దార్లపైన ఆర్ఐలపైన మరి అనేకమైన అక్రమ వార్తలు రాసి రెవెన్యూ శాఖను ఒక బ్లేమ్ చేసి బదలాం చేసి ప్రజలకు దూరం చేయాలన్న ఒక చెడు ఉద్దేశంతో ఆనాడున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు పన్నిన కుట్ర ఆ విధంగా కుట్ర పన్ని మరి వ్యవస్థను రద్దు చేసిండు. అంటే నేపథ్యంలో ప్రభుత్వంలో చాలా వ్యవస్థలు ఉన్నాయి, మీ వ్యవస్థనే ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది, నిర్వీర్యం చేయాల్సి వచ్చింది, రద్దు చేయాల్సి వచ్చింది? కేవలం ఒక అనాలోచితమైన విధానం ఎట్లంటే వారు చేసుకోబోయే వ్యాపారానికి అంటే భూదందా కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు, ప్రభుత్వ భూములను కబ్జా చేసే భూదందా అక్రమార్కుల యొక్క ఆగడాలు చెల్లై అనే ఒక చెడు ఉద్దేశంతో డైరెక్ట్గా ఈ వ్యవస్థను తొలగిస్తే ప్రజలల్లో వ్యతిరేకత వస్తుంది,
పాలకులలో వ్యతిరేకం వస్తుంది. ప్రతిపక్ష పార్టీ నాయకులందరూ కూడా మా పైన దుమ్మెత్తి పోస్తారు. మొత్తం మా పార్టీ మళ్ళీ అధికారం కోల్పోయే అవకాశం ఉందని ఒక చెడు ఉద్దేశంతో ఒక నమస్తే తెలంగాణ పేపర్లో రోజు హెడ్లైన్లో ఒక పేజీ మొత్తం, స్టేట్ పేపర్లో పేజీ మొత్తం ధర్మగంట పేరుతో అధర్మమైన వార్తలు రాసి రెవెన్యూ శాఖ పైన, రెవెన్యూ ఉద్యోగుల పైన బురద జల్లి ప్రజలలో చెడుగా అబద్ధాలను నిజంగా మార్చి ప్రజలకు తీసుకెళ్ళి అప్పుడు మమ్మల్ని తొలగించండు. అంటే తొలగించడానికి కారణాలు ఏంటంటే అనేకమైన ప్రభుత్వ భూములు మీరు చూస్తున్నారు, ఇప్పుడు ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు, ఐఏఎస్ ఆఫీసరు, ఆనాటి మాజీ చీఫ్ సెక్రటరీ గారు, ఆయన విధానం ఏ విధంగా ఉందో ఈ వారం 10 రోజుల నుంచి మీరు చూస్తున్న అందరికీ తెలిసిందే. అంటే అలాంటి విధానాలకు మేము అడ్డు. ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా కాపాడుతాం. ప్రభుత్వ భూములకు ముళ్ళకంచగా ఉండి, కౌశకంగా ఉండి కాపాడే ఒక సైనికునిగా మేము ఆనాడు విధులు నిర్వహించినాం కాబట్టి ఈ సైనికత్వాన్ని తొలగించాలి. తొలగిస్తేనే ఈ భూ కబ్జాలను మనం ఇష్టారాజ్యంగా చేసుకోవచ్చు అన్న చెడు ఉద్దేశంతో ధరణి పేరుతో మమ్మల్ని రద్దు చేసిండు. ధరణి అనేది ఏంది? ఒక వెబ్సైట్. ధరణి అంటే ఒక చట్టం కాదు, ఇంకేదో కాదు, ఇంకేదో కాదు, ఒక వెబ్సైటు. ఆ వెబ్సైట్ ద్వారా, ఆ వెబ్సైట్ అనేది 100 వెబ్సైట్లు మార్చుకోవచ్చు. ఆ వెబ్సైట్ని తీసుకొచ్చి ఓన్లీ భూమిని చూపించి డిజిటలైజేషన్ అయిపోయింది, ఈ వ్యవస్థ అవసరం లేదంటే విఆర్ఓ వ్యవస్థ ఉన్నది కేవలం భూముల కోసమే కాదు, ఓన్లీ మా విధులలో ఒక భాగం. అది 54 విధులు ఉంటే ఒక్క భాగం అది. మిగతా 53, 54 విధులు మిగతా అనేకమైన సంక్షేమ పథకాలు కావచ్చు, ఇతర పథకాలు కావచ్చు, భూసేకరణ కావచ్చు, అనేకమైన విధులు, ఆసరా పెన్షన్లు కావచ్చు, అనేకమైన సర్టిఫికెట్ల జారీ కావచ్చు, అనేకమైన విధులు మేము నిర్వహిస్తాం. భూమి అనేది ఒకటే. ఆ భూమిలో కూడా మాకు ఎలాంటి అధికారాలు లేవు. పట్టదారు పాస్బుక్ ఇచ్చే అధికారం లేదు, ఆర్ఓఆర్ చేసే అధికారం లేదు, ఈవెన్ పంచనామా చేసే భూరక్షకులం మేము. భూరక్షకులం మేమైతే భూపక్షకులుగా మారి, ఆనాటి ప్రభుత్వం భూభక్షకులుగా మారి మమ్మల్ని, భూరక్షకులుగా ఉన్న మమ్మల్ని తొలగించింది. సో మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ డిమాండ్ లేవనెత్తున్నారు, ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, ఎలా స్పందించాల్సిన అవసరం ఉంది? మేము ఎప్పుడైతే ఈ రెవెన్యూ వ్యవస్థలో రెవెన్యూ ఉద్యోగుల పైన, రెవెన్యూ శాఖ పైన, ఎందుకంటే రెవెన్యూ శాఖలో అనేకమైన బలమైన చట్టాలు ఉన్నాయి, ఆ భూ చట్టాలు కావచ్చు, భూసేకరణ చట్టం కావచ్చు, సంక్షేమ పథకాల విషయంలో అనేకమైన చట్టాలు, చాలా అద్భుతమైన చట్టాలు ఆనాడు మరి రూపకల్పన చేశారు. ఆ చట్టం పరిధిలో మేము పనిచేయాలి. ఆ చట్టం పరిధిలో మేము పనిచేయాలంటే వీళ్ళని తొలగిస్తే మేము ఇష్టారాజ్యంగా చేసుకోవచ్చు అన్న ఒక ఆలోచనతో వాళ్ళు తొలగించారు. తొలగించినప్పుడు మేము చెప్పినాం, ఎందుకంటే ఇది ప్రజలకు నష్టం జరుగుతుంది, ప్రభుత్వ ఆస్తులకు నష్టం జరుగుతుంది, ఈ విధానం మంచిది కాదని అనేక ఉద్యమాలు చేసినాం, చెప్పినాం. అయినా వారు వినిపించుకోలే. ఎందుకంటే ఒక కొండను, ఒక కొండలాగా ఫీల్ అయ్యే ఆయన, ఒక కొండలాగా ఫీల్ అయ్యే ఆయనను కొండను బద్దలు కొట్టి ఈరోజు నిలబడ్డం, రెవెన్యూ శాఖలో నిలబడి రెవెన్యూ శాఖను కాపాడాలి. రెవెన్యూ శాఖను ఎందుకు కాపాడాలంటే ప్రజల కోసం కాపాడాలి. ఏ సంక్షేమ పథకమైనా ప్రజలకు మంచి జరగాలంటే రెవెన్యూ శాఖ ద్వారానే అవుతుంది. అనేక మందికి ఇళ్ళ పంపిణీ పట్టాలు కావచ్చు, సంక్షేమ పథకాలు, పింఛన్స్ కావచ్చు, ఇంకా అనేకమైన 1-2 అని కాదు, షాదీ ముబారక్, ఇలాంటి సంక్షేమ పథకాలు ఎన్నో మేము అద్భుతంగా ప్రజలకు అందిస్తాం. మరి అలాంటి సంక్షేమ పథకాలను అన్యాక్రాంతం చేసే విధంగా రాజకీయ నాయకుల చేతిలో పెట్టి, వారికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ కార్యకర్తల చేతిలో పెట్టి, వాళ్ళు ఇష్టం వచ్చిన పేరు రాసి, వాళ్ళ ఇష్టం వచ్చిన పేరును నమోదు చేసేటట్టుగా, వాళ్ళని ప్రపోజల్ చేసేటట్టుగా అలాంటి అక్రమాలు చేశారు. మేమేమంటున్నామంటే ప్రజాప్రభుత్వం ఉండాలి, ప్రజలకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయాలి. ప్రభుత్వాలు అనేది ఏ ప్రభుత్వం అనే రావచ్చు. మేము ప్రభుత్వ ఉద్యోగులుగా మేము కోరుకునేది ఏంటంటే ప్రభుత్వ పాలకులు ఎవరైతే ఉన్నారో ప్రజలకు మేలు జరిగే విధానంగా మీరు ముందుకెళ్ళాలి. మీరు ముందుకెళ్ళాలంటే అది మర్చిపోయి సొంత ఏజెండాగా పెట్టుకొని కేవలం మేము ఇది భూదందాలు చేస్తాం, ఇంకోటి చేస్తాం, ఇంకోటి చేస్తాం, ప్రజా సంక్షేమం అవసరం లేదు అన్న ఆలోచనతోటి రద్దు చేసారు. మేము ఏమంటున్నామంటే ఉద్యోగులుగా రాజకీయంగా మాట్లాడొద్దు అంటే ఎందుకు మాట్లాడద్దు? మేము ఓటు వేస్తలేమా? మాకు ఓటు లేదా? మేము ట్యాక్స్ కడతలేమా? ఏమేందో రోడ్డు మీద నడిచినా కూడా మేము ట్యాక్స్ కడుతున్నాం. ఉద్యోగులుగా మాకు ఉన్న హక్కులు కానీ, మాకున్న పరిమితి కానీ మేము దాటకుండానే ప్రశ్నించే హక్కు మాకు ఉన్నది. ఎందుకు మాకు ఉంటుంది అంటే మేము కూడా అన్నీ ఒక సాధారణ వ్యక్తిలాగా మేము ఓటేస్తున్నాం, అన్నీ ఉన్నాయి మాకు, కాబట్టి మేము కూడా ప్రశ్నిస్తాం, ప్రశ్నించడంలో భాగం మేము. అయినా మేము ఏ విధంగా అయితే కోరుకున్నామో తెలంగాణ రాష్ట్రం వస్తే ఎలాంటి ఆశలు నెరవేరుతాయని అనుకున్నాం, అది నెరవేరలే. కాబట్టే మేము సబ్బండ జాతులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, అందరు కలిసి ఇలాంటి ప్రభుత్వాలు మాకు వద్దు అనేది ఒక నిర్ణయానికి వచ్చి
కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్టర్నేట్గా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని మేము ఆకాంక్షించి మరి ఆ ప్రభుత్వాన్ని తేవడానికి మేము కృషి చేసినాం. ప్రభుత్వం ద్వారా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలోకి వచ్చి 2 సంవత్సరాలైంది. గౌరవ రేవంత్ రెడ్డి గారు అనేకమైన సంక్షేమ పథకాలు అంటే ప్రారంభించారు. అంటే ముఖ్యంగా 6 గ్యారంటీలు ఉన్నాయి. 6 గ్యారంటీలను మేము ఉద్యోగ వర్గాలలో మేము స్వాగతించినాం. ఎందుకంటే నిజంగా ప్రజాపాలన అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా సాగుతుందని చెప్పేసి మేము ఆకాంక్షిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కావచ్చు, వాళ్ళు తీసుకొచ్చే ఏదైనా ప్రాజెక్టులు కావచ్చు, రకరకాలుగా ఇంకేమన్నా కావచ్చు యువత కోసం, అవన్నిటి కూడా మేము కూడా భాగస్థులమే ఇంకా రెట్టింపుగా పనిచేసి ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టడంలో మేము ముందంజలో ఉంటాం. ఎక్కడ కూడా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా, ప్రజలకు రావాల్సిన సంక్షేమ పథకాలు ఏది కూడా అన్యాక్రాంతం కాకుండా నిజమైన లబ్ధిదారులకు చెందే విధంగానే మేము డోర్ టు డోర్ పోయి వారిని ఎంపిక చేసి, ఆ ఎంపిక ద్వారా వచ్చిన సంక్షేమ పథకాన్ని వారు డోర్ తట్టి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళకి అందజేసే కార్యక్రమంలో మా భుజ స్కంధాల మీద వేసుకున్నాం. థ్యాంక్ యూ. మొత్తంగా ఇది ప్రధానంగా విఆర్ఓలకు సంబంధించిన సమస్య. సో ప్రభుత్వము అంటే గత ప్రభుత్వం మాపై బురద జల్లే ప్రయత్నం చేసింది. మేము భూ రక్షకులం కానీ భక్షకులం కాదు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం ఉంది. ప్రజాపాలన పరంగా మాకు కూడా ఈ యొక్క రద్దు చేసిన వ్యవస్థను మళ్ళీ పునర్వ్యూహం తీసుకురావాలి. మళ్ళీ వెనక్కి తీసుకుంటే మాత్రం తప్పకుండా మేము ప్రజా సేవలో మేము కూడా భాగస్వామ్యం అవుతామని కూడా తెలంగాణ విఆర్ఓ జేఏసీ చెప్తున్న సందర్భం ఇది. కెమెరా పర్సన్ మసూద్తో సతీష్ దిశా టీవీ హైదరాబాద్.